బీజేపీ కార్పొరేటీకరణ మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని, దేశంలో ఉండే అనేక సంస్థలను ఈ రోజు ముగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక ఎలక్షన్స్ రాబోతున్నాయి. కర్ణాటకలో మైనార్టీగా ఉండేటువంటి 4% రిజర్వేషన్ ను ఎత్తడం కానీ, మైనార్టీల మీద కానీ దళితుల మీద కానీ, అదే విధంగా క్రైస్తవుల మీద బీజేపీ దాడులు పెరిగాయి. ఏదైతే రాష్ట్రంలో రాజధాని నిర్మాణం చేసేటప్పుడు ఆ రోజు బీజేపీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పిన మాటల్ని ఈ రోజు మార్చారు. అదే పద్ధతుల్లో బీజేపీ పోలవరం ప్రాజెక్టులో నిధులు కేటాయించడంలో కేంద్రం వైఫల్యం చెందింది. బీజేపీ అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వామపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయని, 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా 30వ తేదీ దాకా నిర్వహిస్తున్నామని, 1వ తేదీ నెల్లూరులో భారీ బహిరంగ సభ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని అన్నారు. నరేంద్ర మోడీ 9 సంవత్సరాల పాలనలో రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ రంగం వాళ్ళకి ప్రత్యేకించి గుజరాతీ కార్పొరేటర్ని కట్టబెడుతున్నాడు. అలాగే బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్ళందరూ కూడా గుజరాతీ వాళ్ళు. వాళ్ళు విదేశాలు ఉంటే వాళ్ళు తీసుకురావడానికి ఏ విధంగా ప్రయత్నం చేయడం లేదు. అదే సందర్భంలో ప్రజల మీద విపరీతంగా భారం వేస్తున్నాడు. ఈ అంశాల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం రెండు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాన్ని తిప్పికొట్టడానికి, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఈ నెల 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ప్రచార జాథాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఆ పని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వహిస్తున్నాయి. ప్రత్యేకించి నరేంద్ర మోడీ తను ఏదైనా తప్పు చేస్తే తప్పు అని చెప్తే ప్రతిపక్షాలన్నీ దొంగలు ఏకమవుతున్నారు. అది ఎవరు దొంగలు? ఈ ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మేసి ఇంగ్లాండ్లోనో ఇంకో చోట్ల ఉంటే వాళ్ళని తీసుకురాకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ దొంగ, లేకుంటే దొంగని దొంగ అని చెప్పినటువంటి ప్రతిపక్షాల దొంగ, ప్రజాతంత్రవాదుల దొంగ చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే అత్యంత దారుణంగా రాహుల్ గాంధీని కేసులు పెట్టడం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిపక్షాల్లో తనకు వ్యతిరేకంగా ఉండే ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద ఈడీ సిబిఐని దాడి చేయించడం, వీటన్నిటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా మీకే చేస్తానన్నాడు. ఒకే ఒక ఉదాహరణ నేను ఎక్కువ కూడా చెప్పను. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 98,000 కోట్ల రూపాయలు సారాయి మీదనే ఈ 4 సంవత్సరాల కాలంలో సంపాదించాడు. అదే చంద్రబాబు నాయుడు కాలంలో ఆయనన్న 5 సంవత్సరాల కాలంలో 18,000 కోట్లు. అంటే ఎవరు ఎక్కువ సారాయి మీద డబ్బులు సంపాదించారో, సారాయిని నిషేధిస్తామని చెప్పని కుటుంబాలు నాశనం అవుతాయని చెప్పి చెప్పినట్టు పెద్ద మనిషి సారాయి మీదనే డబ్బులు సంపాదించాడు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్ అని పెట్టి ఈ అభివృద్ధి కార్పొరేషన్కు అప్పు కావాలని చెప్పని, ఈ సారాయి మీద 98 కోట్ల బిజినెస్ మాకు జరుగుతుంది కాబట్టి 10 సంవత్సరాలకు ఎంత జరుగుతుందో చూడమని దాని మీద 60,000 కోట్ల అప్పుకి ప్లాన్ చేస్తున్నాడు. ఇలాంటి తప్పుడు విధానాలు అవలంబిస్తూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలన్నింటి తిప్పికొడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశాల మీద ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పి తెలియజేస్తూ, దేశంలో ఉండేటువంటి అనేక సంస్థలను ఈరోజు ముగించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా కర్ణాటక ఎన్నికలు రాబోతున్నాయి. కర్ణాటకలో మైనార్టీగా ఉండేటువంటి 4% రిజర్వేషన్ని ఎత్తియటం కానీ, అదే పద్ధతుల్లో అనేక దగ్గరలో మైనార్టీల మీద కానీ, గిరిజనుల మీద, దళితుల మీద, అదేవిధంగా క్రైస్తవుల మీద ఈరోజు బీజేపీ దాడులు పెరిగాయి. ఓ పక్క ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ఏదైతే ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం చేసేటప్పుడు ఆ రోజు బీజేపీ సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి అమరావతిలోనే రాజధాని ఉండాలనేటువంటి చెప్పిన మాటని ఈరోజు మార్చారు. అదే పద్ధతుల్లో బీజేపీ పోలవరం ప్రాజెక్టులకి నిధులు కేటాయించడంలో కానీ, నిర్వాసితులకి నిధులు కేటాయించడంలో కేంద్రం వైఫల్యం చెందింది. ఓ పక్క ఏదైతే ప్రైవేటీకరణలో భాగంగా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ విశాఖపట్నంలో ఉండేటువంటి ఉక్కు కర్మాగారాన్ని కానీ, ఇలాంటివన్నీ అనేకం ప్రైవేటీకరణకి ఎల్ఐసి ఇలాంటివన్నీ కూడా శ్రీకారం చుట్టింది. ఎన్ని కూడా ఏంటంటే షేర్లో పెట్టడం, ఆదాని ఈరోజు ఉపయోగపడేటట్టు. అందువల్ల ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్థిక విధానాలు, కార్పొరేటివ్ విధానాలని అంబేద్కర్ జయంతి 14వ తేదీ నుంచి ఈ నెల 30 వరకు, ఏప్రిల్ 30 వరకు ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి, 1వ తేదీ నెల్లూరు నగరంలో
పెద్ద బహిరంగ సభ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వహిస్తాయి.